హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ సెప్టెంబర్, ఓకే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఓకే ఈ 4 మంత్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో పార్ట్ 1 ఇది. సో చాలామంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. ఈ మధ్యలో మనం కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేసి చాలా రోల్ అయింది. సో దానికోసం నేను కరెంట్ అఫైర్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే, అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం భారత్లో నిరుద్యోగం రేటు ఎంత ఉంది? సో అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం భారత్లో నిరుద్యోగ రేటు శాతం వచ్చేసి 3.5% అండి. ఎంత? 3.5%. సూర్యుడిపై పరిశోధనలకు గాను ఇస్రో ఏ ఉపగ్రహంను ప్రయోగించనున్నారు? సూర్యుడిపై పరిశోధనలకు గాను ఇస్రో ఏ ఉపగ్రహంను ప్రయోగించనున్నారు? ఆదిత్య L1. సో ఆదిత్య L1 వచ్చేసి సూర్యుడిపై పరిశోధనలకు గాను ఇస్రో ఉపయోగిస్తున్న ఓకే శాటిలైట్ అండి, ఉపగ్రహం. స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ సా హెలినా క్షిపణులను ఎక్కడ పరీక్షించారు? సా హెలినా క్షిపణులను ఎక్కడ పరీక్షించారు? ఆన్సర్ రాజస్థాన్. ఎక్కడండి? రాజస్థాన్లో. ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ని ఏ దేశం వారు ఆవిష్కరించారు? సో ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ని ఆవిష్కరించింది చైనా అండి. ఎవరు? చైనా. నెక్స్ట్, 1979 to 2016 సంవత్సరాల మధ్య ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఎంత పెరిగింది? సో 1979 నుంచి 2016 సంవత్సరాల మధ్య ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఎంత శాతం పెరిగింది? 1.25 ఫారెన్హీట్ అండి, 1.25 డిగ్రీస్ ఫారెన్హీట్. కాలుష్య నియంత్రణ కోసం 2030 నాటికి మోటార్ సైకిళ్లపై నిషేధం విధించనున్న దేశం ఏది? కాలుష్య నియంత్రణ కోసం 2030 నాటికి మోటార్ సైకిళ్లపై నిషేధం విధించనున్న దేశం ఏది? వియత్నాం. ఏంటిది? వియత్నాం. 2018 స్వాతంత్ర దినోత్సవాన్ని షాహిద్ సమ్మాన్ దివస్గా ప్రకటించిన రాష్ట్రం ఏది? 2018 స్వాతంత్ర దినోత్సవాన్ని షాహిద్ సమ్మాన్ దివస్గా ప్రకటించిన రాష్ట్రము ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. సో 2018 స్వాతంత్ర దినోత్సవాన్ని షాహిద్ సమ్మాన్ దివస్గా ప్రకటించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్ జంక్షన్ను అధికారికంగా ఏ పేరుగా ప్రకటించారు? ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్ జంక్షన్ను అధికారికంగా ఏ పేరుగా ప్రకటించారు? దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఏంటిది? దీన్ దయాళ్ ఉపాధ్యాయ. గో వాట్ దట్ పేరుతో ఫోన్లోనే టూరిజం గైడ్ను దేశంలోనే మొదటిసారిగా ఏ నగరంలో ఆవిష్కరించారు? గో వాట్ దట్ పేరుతో ఫోన్లోనే టూరిజం గైడ్ను ఫోన్లో టూరిజం గైడ్ను ఏ యొక్క దేశంలో ఫస్ట్ టైం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ నగరంలో ఆవిష్కరించారు? చండీగఢ్. చండీగఢ్లో అండి. ఆగ్నేషియాలో మొదటి క్లైమేట్ చేంజ్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఆగ్నేషియాలో మొదటి క్లైమేట్ చేంజ్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు? లక్నో. ఎక్కడ? లక్నోలో. అస్సోంలో జాతీయ పౌర రిజిస్టర్కి సంబంధించిన 2వ తుది ముసాయిదాను ప్రభుత్వం ఏ రోజున ప్రకటించడం జరిగింది? అస్సోంలో జాతీయ పౌర రిజిస్టర్కి సంబంధించిన 2వ తుది ముసాయిదాను ప్రభుత్వం ఏ రోజున ప్రకటించడం జరిగింది? 2018 జూలై 30. నెక్స్ట్, నాసా 2018 ఆగస్టు 12న సూర్యునిపై అధ్యయనం చేయడం కోసం విజయవంతంగా ప్రవేశపెట్టిన ప్రయోగం ఏది? నాసా 2018 ఆగస్టు 12న సూర్యునిపై అధ్యయనం చేయడం కోసం విజయవంతంగా ప్రవేశపెట్టిన ప్రయోగం ఏది? పార్కర్ సోలార్ ప్రోబ్. ఏంటిది? పార్కర్ సోలార్ ప్రోబ్. నెక్స్ట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియమించబడిన కమిటీ ఏది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియమించబడిన కమిటీ
వినయ్శీల్ ఒబరాయ్ కమిటీ. ఏ కమిటీ? వినయ్శీల్ ఒబరాయ్ కమిటీ. ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు వాడుతున్న దేశాల్లో 19.54% అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? సో అందరికీ తెలుసండి, ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు వాడుతున్న దేశం ఏది? అమెరికా. నెక్స్ట్, భారత్లో వేతనాలు ఎక్కువగా చెల్లిస్తున్న నగరంగా మొదటి స్థానంలో నిలిచిన నగరము ఏది? సో భారత్లో వేతనాలు ఎక్కువగా చెల్లిస్తున్న నగరం వచ్చేసి ఫస్ట్ బెంగళూరు అండి. ఫస్ట్ ప్లేస్లో బెంగళూరు ఉంది. కేరళ రాష్ట్ర ఫలంగా అధికారికంగా ప్రకటించింది ఏది? సో కేరళ రాష్ట్ర ఫలంగా అధికారికంగా ప్రకటించింది పనస. భారత రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన డిఫెన్స్ ఎక్స్పో 2018ని ప్రారంభించింది ఎవరు? సో డిఫెన్స్ ఎక్స్పో 2018ని స్టార్ట్ చేసింది ఎవరు? నరేంద్ర మోడీ. ఓకే, నెక్స్ట్, విద్యా ఉద్యోగాల్లో అనాథలకు 1% రిజర్వేషన్ కల్పిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? విద్యా ఉద్యోగాల్లో అనాథలకు 1% రిజర్వేషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి? 1% రిజర్వేషన్ ఇవ్వాలని? మహారాష్ట్ర. ప్రపంచ దేశాల్లోకెల్లా 6 అతిపెద్ద ఆర్థిక రాజ్యాలుగా నిలిచిన వాటిలో క్రింది వాటిలో లేనిది ఏది? ప్రపంచ దేశాల్లోకెల్లా 6 అతిపెద్ద ఆర్థిక రాజ్యాలుగా నిలిచిన వాటిలో క్రింది వాటిలో లేనిది ఏది? ఫ్రాన్స్. రెండు వేల ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో అంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ 80,00,000 కోట్ల రుణాలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది? 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6 మంత్స్లో 80,00,000 కోట్ల రుణాలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది? 2.88 లాక్స్ క్రోర్స్. ప్రయాణికుల సేవలు, మౌలిక సదుపాయాలు, ఆదాయ సముపార్జన తదితర అంశాల్లో సాధించిన ప్రగతికి ఉత్తమ రైల్వే జోన్గా పండిత్ గోవింద్ వల్లక్ పంత్ అవార్డుకి ఎన్నికైంది ఏది? ఏ రైల్వే? ప్రయాణికుల సేవలు, మౌలిక సదుపాయాలు, ఆదాయ సముపార్జన ఈ అంశాల్లో సాధించిన ప్రగతికి ఉత్తమ రైల్వే జోన్గా పండిత్ గోవింద్ వల్లభ పంత్ అవార్డుకి ఎన్నికైంది ఏ రైల్వే? ఆన్సర్, దక్షిణ మధ్య రైల్వే. ఏ రైల్వే? దక్షిణ మధ్య రైల్వే. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఎంసీక్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.